हाय फ्रेंड्स, वेलकम टू प्रशांति स्कूल यूट्यूब चैनल। मनम प्रेजेंट परफेक्ट टेंस लो फिल इन द ब्लैंक्स अलागे कोई करेक्शन ऑफ सेंटेंस चुद्दाम। सो फर्स्ट फिल इन द ब्लैंक्स, द किड डैश द ग्लास ऑलरेडी ब्रैकेट लो ब्रेक। सो मनम लास्ट क्लास लो मनम चेप्पुकुन्नाम ऑलरेडी रीसेंटली जस्ट नाउ जस्ट पास्ट इलांटि पदालनि कूडा प्रेजेंट परफेक्ट टेंस की क्लू वर्ड्स अवुतायि। कदा ऑलरेडी उंदि काबट्टि इदि इक्कड़ प्रेजेंट परफेक्ट टेंस अवुतुंदि। The kid has broken the glass already. Sir dash start class just now. Sir, ippude just now class ippude modalu pettaru class. Ikkada just now anedi clue word kabatti sir has started class just now. We dash watch the movie recently. Mem recent ga aa movie ni chusam ani. We have watched the movie recently. The dash బ్రాకెట్లో రిసీవ్ కన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ న్యూస్. సో నేను ఇప్పుడే ఆ కన్ఫర్మేషన్ ఆఫ్ ద న్యూస్ని నాకు వచ్చింది అని. కాబట్టి ఐ హ్యావ్ రిసీవ్డ్ కన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ న్యూస్. సో డాష్ యూ ఎవర్ డాష్ విజిట్ ద తాజ్ మహల్. ఇది ఇంట్రాగేటివ్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది. యూకి ముందు హ్యావ్ రావాలి. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ద తాజ్ మహల్? హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ద తాజ్ మహల్? రవి అండ్ కృష్ణ డాష్ డిసైడ్ బ్రాకెట్లో డిసైడ్ ఆల్రెడీ వేర్ దే ఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్. సో రవి మరియు కృష్ణ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వెకేషన్లో ఎక్కడికి వెళ్ళాలి అని. సో ఆల్రెడీ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ అది ఖచ్చితంగా మనకి మ్యాక్సిమం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. రవి అండ్ కృష్ణ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇది ప్లూరల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ హ్యావ్ వస్తుంది. హ్యావ్ డిసైడెడ్, రవి అండ్ కృష్ణ హ్యావ్ డిసైడెడ్ ఆల్రెడీ వేర్ దే ఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్. The clock dash just dash 11 bracket lo strike. So ippude 11 aa mullu 11 ni meda strike ayindi ani artham. The clock singular kabatti has vastundi. Strike verb the strike struck struck. So kabatti the clock has just struck 11. She dash not finish work yet. Ippudiki aame tana work ni complete chesukolekapoyindi ani. Idi negative word కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నెగిటివ్, హ్యాస్ పక్కన నాట్ వస్తుంది. షీ హ్యాజెంట్ ఫినిష్డ్ వర్క్ ఎట్. ప్రిన్సిపల్ డాష్ విజిట్ ద క్లాసెస్ జస్ట్ పాస్ట్. జస్ట్ పాస్ట్ అనేది కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ క్లూ వర్డ్గా వాడుకోవచ్చు. ఇంత క్రితమే ప్రిన్సిపల్ గారు విజిట్ చేసి వెళ్ళారు అని. ప్రిన్సిపల్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. ప్రిన్సిపల్ హ్యాజ్ విజిటెడ్ ద క్లాస్ జస్ట్ పాస్ట్. వీ డాష్ మీట్ సిన్స్ ఏజెస్. ఇది ఒక ఏమంటారు హైపర్బోల్ కింద చెప్పొచ్చు. మనం కలుసుకుని ఎన్నో యుగాలు అయిపోయింది అనేటువంటి సెన్స్లో వస్తుంది. సో కాబట్టి ఇక్కడ వీ తర్వాత హ్యావ్ వస్తుంది. వీ హ్యావ్ మెట్ సిన్స్ ఏజెస్ అని మనం కలుసుకుని అబ్బో చాలా కాలం అయిపోయింది అని అర్థం. అలాగే కొన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా చూద్దాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం టైమింగ్ వర్డ్స్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, సో అలాగే ఇయర్స్ ఇలాంటి పదాలు వాడకూడదు. అలా వాడాల్సి వచ్చినప్పుడు మనం దాన్ని సింపుల్ ప్రజెంట్లో రాసుకుంటాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్, దే హ్యావ్ రిటర్న్డ్ 3 డేస్ ఎగో అని. వాళ్ళు 3 రోజుల క్రితమే వచ్చారు అని. ఆల్రెడీ టైం సెన్స్ ఉంది కాబట్టి మనం సింపుల్ పాస్ట్లో చెప్పుకోవాలి. దే రిటర్న్డ్ 3 డేస్ ఎగో అని. మురళి హ్యాస్ గాన్ టు హైదరాబాద్ ఇన్ 2015. సో మురళి 2015లో హైదరాబాద్ వెళ్ళిపోయాడు అని. సో అక్కడ ఇయర్ సెన్స్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లో రావాలి. మురళి వెంట్ టు హైదరాబాద్ ఇన్ 2015. He has written exam last week. So last week vallu exam rasaru ani. Already time word undi kabatti ikkada manam simple past lo. He wrote exam last week. The United States have warned China. The United States have warned China. Ikkada United States anedi manaki plural ga kanapadna adi oke country singular kabatti the United States have warned China. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ టైం.